न्यूज रिपोर्टर जरिए मैडम लायर सफील गुड़ तुम चपेरु प्रिंसिपल मैडम कस्टडी लेर 100% लेर तन चला सेव లేదు ప్రిన్సిపల్ మేడం మాత్రం కస్టడీలో లేరు అది మాకు ఆల్రెడీ తెలిసింది ఇంతకు ముందు ఒక లాయర్ తో మాట్లాడితే ఆయన చెప్పినారు అక్కడ ఇన్ఫర్మేషన్ పక్క ఇన్ఫర్మేషన్ ఉంది ఆమెని జుడిషియల్ కస్టడీ నుంచి పంపించారు కానీ ఇప్పుడు ఆ మహిళ ఎస్ఐ గారు చెప్తుంది ఏంటంటే వాళ్ళిద్దర్ని కూడా కస్టడీలో పెట్టామని చెప్తున్నారు ఏం పేరు నంపేరు అంబిక మేడం అంబిక లేదు లేదు ఆయన ఆమె ఎందుకు ఒక పిక్ రాలే బయటికి ఆయన అరెస్ట్ చేసిన ఒక పిక్ లేదు ఎందుకు ఓకే సో మొత్తానికైతే మీకైతే నమ్మకం లేదు 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 నమ్మకం అయితే లేదు ఆమె మాత్రం లేదు ఆమె మాత్రం కస్టడీలో లేదు ఆమె సేఫ్ గా ఇంట్లో ఉంది షీ కెన్ ఫ్లై ఎనీ టైం ఓకే సో ఆమెని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా చేస్తున్నారు సార్ ఇప్పుడు నిన్న న్యూస్ లా 14 డేస్ జుడిషియల్ రిమాండ్ ఫర్ బోత్ అని అన్నారు వాడు ఒకడే ఉన్నాడు ఇవాల తన లేదు ఎక్కడ కూడా ఆమె విజువల్స్ లేవు ఆమెని అరెస్ట్ చేసిన ఇది లేదు అంత అంత పెద్ద నేరం చేస్తే ఇంత ఈజీగా తిరుగుతుంది ఆమె ఏమీ లేవు సో మీకు చూపించారా ఎఫ్ఐఆర్ కాపీ మీకు కాపీ లేదు రిమాండ్ కాపీ లేదు మేము ఇవాళ లిటరలీ ఒక లాయర్తో అడిగినాము తను పర్సనల్గా కూడా ఆమెను చూసినాడంటే ఇవాళ ఆమె మాత్రం కస్టడీలో లేదు అసలు లేదు ఇంత ఎంతోమంది పేరెంట్స్ మేము ఇక్కడి నుంచి సఫీల్ కూడా వెళ్ళడం జరిగింది సఫీల్ కూడాలో మేము ప్రొటెస్ట్ చేసినాము వాడిని పార్థిబన్ని వాళ్ళు టర్మినేట్ చేయడం కూడా జరిగింది బట్ ఆయన రీజనల్ హెడ్ అని అంటున్నారు అంటే స్కూల్ కి రెస్పాన్సిబుల్ అండ్ ఈస్ అకౌంటబుల్ ఫర్ దిస్ బ్రాంచ్ ఆల్సో సో మొత్తానికైతే మిమ్మల్ని మాయ చేసే కార్యక్రమంలో పోలీసులు ఉన్నారని మీరు అనుకుంటున్నారు డెఫినెట్లీ ఎస్ సార్ డెఫినెట్లీ ఎస్ ఇది ఎందుకంటే ఇది ఏం మారుస్తున్నారు తప్ప ఎవరు కానీ ఒక ఫిజికల్గా కానీ ఆమె ప్రెజెన్స్ అయితే చూపించట్లేదు ఎక్కడ చూపించలేదు ఆమె ఎక్కడున్నారు కూడా ఎవరికి తెలియదు ఒకవేళ ఉన్నారంటే చూపించండి ఎందుకు పోలీసు వాళ్ళు ఏం వాళ్ళ తరఫు లేరు కదా అంటే వాట్ వి వాంట్ ఇస్ అవర్ కస్టడీ అండ్ దే ఆర్ టెల్లింగ్ మేడం ఇస్ టెల్లింగ్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా కమిట్మెంట్ దట్ నేనే అరెస్ట్ చేసి చెర్లపల్లి వదిలానని చెర్లపల్లిలో ఒక్కసారి ఆమె లోపల చూపించండి మేము నోరు మూసుకొని వెళ్ళిపోతాం మై బికాస్ మేము చట్టం పాటించే వాళ్ళే మేమేమి చట్టం విరుద్ధంగా పోము అందరు చదువుకున్న వాళ్ళే కానీ మాకు క్లియర్గా చెప్తున్నారు షీఈస్ వెరీ మచ్ అట్ హోమ్ సో వాళ్ళ ఇంటికైనా పోతాం ఇక్కడ మీరు ఇంటికి పోతారు అందరు అందరు ఇంటికి పోతారు నో బడీ కెన్ స్టాప్ ఎనీబడి లా చేతిలో తీసుకు ఇట్లా గేమ్స్ ఆడుతారు ఆమెను అరెస్ట్ చేసినాము లేదు ఒకసారి ఏమో రాత్రి పట్టుకుంటాము ఒకరోజు పొద్దున పట్టుకుంటాము అని చెప్పినారు ఇప్పుడు వరకు ఏ టూగా ఆమె నిర్ధారించారు కదా ఏ టూగా నిర్ధారించిన తర్వాత ఎందుకు తప్పు చేసింది సరిపోయి ఏక్తో చోరీ ఊపర్సే సీనా చోరీ ఒక తప్పు చేసిండ్రు దానిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న వల్లనే ఇలా క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి ఎక్కడిది అక్కడ చెట్టు నరికేస్తే తప్పు అయిందంటే నెక్స్ట్ టైం అది జరగదు ఇదే కదా మేము అడిగేది మేము ఏం అడుగుతున్నాం 10 డేస్లో మళ్ళీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి మళ్ళీ బయటకు వస్తారు సార్ వేరే స్కూల్లో జాయిన్ అవుతారు వి హావ్ డౌట్ ద సేమ్ డౌట్ నిజంగా కనుక్కున్నానండి ఆవిడ ఆల్రెడీ చెప్పడం మాకు మాకు ఇందాక ఏం చెప్పారంటే ఇద్దరిని రిమైండ్లో పెట్టాము అని చెప్పారు సో మీరున్న మీరేంటంటే ఒక పిక్ తీసుకోండి అదే మీరంటే ఆధారపూర్వకంగా మాకేం కనపడలేదు కాబట్టి మాకేం తెలీదు ఆమెని కాపాడే ప్రయత్నం చేస్తారని అందరూ అంటున్నారు సో ఏంటనేది తెలియదు ఇంకా పోలీసులు చూపించండి ఒట్టి ఎఫ్ఐఆర్ కాదు మాకు రైట్ సో పోలీసులు ఆమెని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రధాన ఆరోపణ ఎందుకంటే ఆమెని రిమాండ్ చేసి ఉంటే మాకు ఆధారపూర్వకంగా ఒక పిక్ ఆమె సెల్లో ఉన్నట్టుకు ఒక పిక్ చూపించమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సో మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పోలీసులు ఈ ర్యాలీని కూడా భగ్నం చేసే కార్యక్రమం చేస్తున్నారు సో ఆమెనైతే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకి ఎవరికి నమ్మకం అయితే లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నిజంగానే ఏంటండి ఓకే రైట్ అయితే సో ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో దీన్ని మరి ఎలా తీసుకుంటారు పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనేది త్వరలో తెలియబోతుంది ఎందుకంటే ర్యాలీగా మూవ్ అవుతున్నారు మరి ర్యాలీ ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు వాళ్ళతో పాటు మనం కూడా మూవ్ అవ్వాల్సిందే చూద్దాం ఏం జరుగుద్దాం